So hi friends, welcome back to my channel HN Motovlogs. Good morning from New Delhi. Yeah? So నిన్న నైట్ మనం వచ్చేసి బ్లూ మూన్ హోటల్ తీసుకున్నాం అన్నమాట. సో నిన్న నైట్ అయితే మీకు ఈ హోటల్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు, లేట్ అయిపోయింది కాబట్టి. సో మాకు వచ్చేసి ఈ హోటల్ 3000 రూపీస్ శ్రీలంకన్ రూపీస్ పడింది అన్నమాట. అంటే 1300 or 1400 రూపీస్ పడింది మన కరెన్సీలో చెప్పాలంటే ఇద్దరికి కలిపి. బెస్ట్ ప్రైస్ హోటల్లో మరీ తోపు కాదు, మరీ తక్కువ కాదనమాట, డీసెంట్గా ఉంది. సో మన హోటల్ ఓనర్ అన్నమాట. ఎనీబడీ సే అవర్ నేమ్స్, యూ నీడ్ టు గివ్ డిస్కౌంట్. Your good name? My name is Hasita. Can you please tell the hotel address? Hotel, sir, it's about in the city center. Okay. It's only 1 kilometer from the same bus station. Okay. So here to every places have a very walking distance. Just only 5 minutes, 10 minutes walk to every places. Okay. So our hotel has a nice mountain view into the most of rooms. And we have a good rates for the old people, and we even very cheap rates. Yeah, very decent price. So manchi price kaithe vachindannamata ee area lo meeru idane gaadu almost oka 50 hotels unnai anamata ee area lo. So ekkadiki vellina minimum 3000 rupees aithe cheptuntaru maaku andulo idi chaala baaga anipinchindi deeniki mundalu kuda 2 3 chusam gaane anta anipila blue moon hotel baagundannamata. So ee roju memu New Delhi alone undi local places aithe explore chestunnamu. So ee roju manam em em places ki velthunnam ante grocery lake, single tree mountain and bomburu waterfalls. అండ్ ఇవి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత టైం ఉంటే స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి వెళ్తాం అనమాట. ఇది మన షెడ్యూల్ అయితే ఈరోజుకి. సో యాక్చువల్లీ మేము 2 వెహికల్స్ అయితే తీసుకెళ్ళట్లేదు, ఈరోజు మన డిస్కవర్కి రెస్ట్ అనమాట. సో ఆటోలో ప్రశాంతంగా టుక్టుక్లో అయితే వెళ్తున్నాము ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈరోజు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, రేపు నుంచి నీకు మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది. సో అది ఇంక డైరెక్ట్గా అయితే స్టార్ట్ అయిపోదాము టుక్టుక్లో. అంటే రివర్స్ వేయగానే ఇటు ఆగిపోవాలా బండి? క్లచ్ వదలడం నేర్చుకో, ఇంత దూలే ఇప్పటికీ రాదా, వెరీ బ్యాడ్. సో ఆటో అనమాట, ఆటో రెంట్కి, ఆటో రెంట్కి రోజు 1000 రూపాయలు. ఆటో 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 డ్రైవర్తో సహా అనమాట. బాబు ఈరోజు అంతా నేను హైర్ చేసుకున్నానమ్మా 116 రూపాయలకి. ఫస్ట్ వచ్చేసి అదేంది జార్జరీ లేక జియోజరీ లేక ఆడకి తీసుకెళ్ళి వదిలే అమ్మా. నేను చెప్తా జరుక్కో అబ్బా, రాదు నీకు రాదు, చూడడం రాదు, ఏం రాదు. దిగు, నేను దోల్తా దిగు. చిన్నపిల్లడు చిన్నపిల్లడిలాగా ఉండాలా, దానికన్నా ఇదిగో వెనక్కి నెట్టుకోవడం బెటర్. ఓడి అమ్మ, ఓ చూసుకో చూసుకో, వెళ్ళిపోద్ది తుప్పల్లోకి. ఇటు దిప్పు హ్యాండిల్, ఇటు దిప్పుతారు, కటింగ్ ఇటు పెట్టుకుంటారు. సరే సరే సరే, స్టార్ట్ చేయి. పొద్దు పొద్దున్నే ఇదో పంచాయతీ మాకు. క్లచ్ ప్లేట్లు కాలిపోయాయి, అయిపోయింది క్లచ్ ప్లేట్లు కాలిపోయాయి. నిన్న క్లచ్ ప్లేట్లు మాడిపోయిన వాసన వచ్చాయి. నిజంగా జోక్ కాదు, క్లచ్ ప్లేట్లు మాడిన వాసన వచ్చాయి నిన్న. నిన్న మనం ఇటు పార్క్ చేయగానే క్లచ్ ప్లేట్లు మాడిపోయిన వాసన వచ్చింది. వదులు క్లచ్ వదులు, అప్పుడు అర్థం అయింది. ఏయ్ చా, భయపెడదాం అనుకున్నా కొంచెంసేపు కదల్లా. ఓకే స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ ఏంటంటే స్వెటర్లు కొనాలన్నమాట. నాకు దారుణంగా చలి పడుతుంది, ఫస్ట్ స్వెటర్లు ఎడన్నా కొనుక్కోవాలి. భలే ఉంది New Delhi అయితే. ఆటో జారీ చలి పుట్టట్లేదు, ఇక నాకు ఉడికొస్తుంది స్వామి. సో ఇప్పుడే ఒక స్వెటర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనుషులకి చలి పుట్టద్ది, స్వెటర్లు కావాలన్నమాట, మిగతా వాళ్ళు ఎవరికి చలి పుట్టదు ఎవరికంటే నాకు. సో అది మ్యాటర్. ఇప్పుడైతే పక్కనే లేక్ దగ్గరికి వచ్చేసాము, ఇక్కడే పార్కింగ్లో స్వెటర్లు అమ్ముతున్నారనమాట. ఇక్కడ కొన్నాము, ఇది వచ్చేసి 1100 రూపీస్ తీసుకున్నారు శ్రీలంకన్ రూపీస్. అంటే మన కరెన్సీలో 400-350 రూపీస్, మరలా బెటరే, రీజనబుల్. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం బోటింగ్ దగ్గరికి. సో లేక్ ఎంట్రన్స్ అయితే ఇదేనమాట, ఇక్కడ మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. సో ఇదే మనకి టికెట్స్. సో ఫారినర్స్కి వచ్చేసి 300 రూపీస్ అనమాట టికెట్, లేక్ ఎంట్రన్స్ టికెట్. లోకల్స్కి 50 రూపీస్, మనకి 300 శ్రీలంకన్ రూపీస్. అండ్ ఆల్సో పార్కింగ్ వచ్చేసి 50 రూపాయలు మన ఆటోకి. అందుకే బండి తేవాలన్నా, నా డాడ్ రోడ్డు మీద పడేసుండే వాళ్ళం బండి ఉంటే. ఉబే కదా ఆటోలో పోదామన్నా, ఊరికే అన్నా వర్షం పడద్దు ఈరోజు, అందుకే ఆటోలో ఆటోలో వస్తేనే బెటర్ మనకి, చలి నుంచి ఆగొచ్చు. బోటింగ్ కి మళ్ళా సపరేట్ అంట, అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇది జస్ట్ ఎంట్రన్స్ పార్క్ లోకి. సో ఇది లేక వ్యూ అయితే బాగుంది కదా, మబ్బులు పట్టేస్తున్నాయి ఫుల్గా. ఇప్పుడు ఇక్కడ బోటింగ్ అయితే ట్రై చేద్దాం, బోటింగ్ టికెట్ అయితే తీసుకుందాము. సో ప్రైజెస్ అయితే ఇదనమాట, మోటార్ బోట్ 4000, జెట్స్కి 3500, స్పీడ్ బోట్ 5500. ఇంకా చూడవచ్చు మీరు రిమైనింగ్ ప్రైజెస్ అయితే. సో మేము వచ్చేసి జెట్స్కి తీసుకున్నాం, జెట్స్కి 3500 అని అన్నారు, కానీ మేము 2 people 2 జెట్స్కి తీసుకుంటున్నాము. సో మాకు డిస్కౌంట్ ఇచ్చారనమాట, 3500 యాక్చువల్ ప్రైస్ పర్ పర్సన్కి శ్రీలంకన్ రూపీస్, కానీ మాకు వచ్చేసరికి 2000 రూపీస్కి ఇచ్చేస్తున్నారు పర్ పర్సన్. అంటే 1500 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. సో 2000 రూపీస్ అంటే మన కరెన్సీలో అప్రాక్స్గా 700 రూపీస్ అనుకోండి, చాలా రీజనబుల్ జెట్స్కి. ఈ వ్యూస్కి పెట్టచ్చు అనమాట, ఈ వ్యూస్కి ఫుల్ ఆన్ అడ్వెంచర్ చేయాలంటే జెట్స్కి కరెక్ట్,
స్పీడ్ బోట్ కూడా తీసుకోవచ్చు కానీ స్పీడ్ బోట్ మరీ కాస్ట్ ఉంది, 6000 ఉందన్నమాట. సో జెట్స్కి అయితే బెటర్. హెల్మెట్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. ఇదేంది టోపుతున్నాడు, హెల్మెట్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. వ్లాగింగ్ చేస్తుండే వాళ్ళం జెట్స్కి నుంచి. సో బండి వ్లాగ్స్, కార్ వ్లాగ్స్, ఆటో వ్లాగ్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు జెట్స్కి నుంచి వ్లాగ్ చూస్తుండే వాళ్ళు హెల్మెట్ తెచ్చుంటే. నిజంగా ట్రైన్ కూడా అయిపోయింది, అన్నీ చేసేసాం. ఓకే చలో స్టార్ట్. కింద పడిపోకుంటే చాలయ్యా, ఇంకేం పర్లేదా. మనోడు తిప్పిన తిప్పుడుకి చేతులు అయితే షూరింగ్ వస్తున్నాయి, మొత్తం తడిచిపోయా. చూడండి షార్ట్స్ వేసుకొని తిరిగేది నేను మెయిన్, ఎందుకంటే వర్షం పడుతుంది. బైక్ రైడ్ చేసేటప్పుడు కానీ ఇలాంటి అడ్వెంచర్ చేసేటప్పుడు కానీ వర్షం పడుద్ది. సో వర్షం పడినప్పుడు ఫ్యాంట్ తడిచింది అనుకోండి, అది అంత సామాన్యంగా ఆరదు అనమాట. అదే షార్ట్స్ అయితే అమ్మటే ఆరిపోతాయి. సో అందుకని షార్ట్స్ వేసుకున్న తర్వాత షూరింగ్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ తడిచిపోయా, మొత్తం స్వెల్ అయిపోయాయి వాటర్ మీద. కానీ జెట్స్కి చాలాసార్లు నేను ట్రై చేసా కానీ ఇక్కడ ఎంజాయ్ చేసినందుకు ఎక్కడ చేయలే. అసలు ఏంది ఇట్లా 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 తిప్పి తిప్పి కొడుతున్నాడు అనమాట. మంచి పని చేసాం, స్పీడ్ బోట్ ఇట్లా అంత కిక్ లేదు కానీ జెట్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ కిక్. సో దీని పేరు వచ్చేసి జార్జరి లేక్ అనమాట. ఇది వచ్చేసి మనకి నురేలియాలో కరెక్ట్గా సెంటర్లో అయితే ఉంటుంది. సో మనకి ఊటీలో ఊటీ లేక్ ఎలాగో ఇక్కడ అలా అనమాట. సో సిమిలర్ టు ఊటీ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్, మాములు లేవు. సో ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ లేక్లో అయితే స్పెండ్ చేసామన్నమాట. జోజరి లేక్. ఏ లేక్? జోజరి, ZEOZRY. జోజరి కాదు, జియోజరి. నా వల్ల కాదు, ఇదే ఇదేలే 4303. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము సింగిల్ ట్రీ మౌంటైన్ అనమాట. సో ఇది ఉన్నంతలో ఈ ఏరియాలో కొంచెం హైట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి సింగిల్ ట్రీ మౌంటైన్ నుంచి మనకి మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ మేము బోటింగ్ చేసాము అండ్ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ కొంచెం కాఫీ తాగాము. వర్షం పడుతుండేసరికి ఇప్పుడే వర్షం తగ్గింది. సో స్టార్ట్ అయిపోతున్నాం. ఈరోజు ఆటో తీసుకొచ్చి మంచి పని చేసాము. బండి తెచ్చుంటే మాత్రం మొత్తం తడిసిపోయి ఉండే వాళ్ళం. మొత్తం వచ్చేసి టీఎస్ స్టేట్స్ అనమాట. చిన్న బాను ఈ ఘాట్ రోడ్లో కూడా 60 తీసుకెళ్తున్నావు. సో చూస్తున్నారు కదా మనకి న్యూరేలియా మొత్తం టీ ఎస్టేట్స్ అయితే ఫేమస్. బ్రో మనకి రెండు ప్లేసెస్ కవర్ అయిపోతున్నాయి, టీ ఫార్మ్స్ అండ్ ఆల్సో సింగిల్ ట్రీ మౌంటైన్. రెండు ప్లేసెస్ ఇక్కడే కవర్ అయిపోతున్నాయి. సో సింగిల్ ట్రీ మౌంటైన్ ఇక్కడ నుంచి ఇంకొక 1.5 కిలోమీటర్ అయితే ఉంది. నేను చూడండి ఎట్లాంటి అడ్వెంచర్ చేస్తున్నావు. బ్రో ఇరుక్కుపోద్దేమో బ్రో, వద్దు ఇరుక్కుపోద్ది, ఎక్కలేదు. అది అమ్మా ఈ రాడ ఆగేటట్లేదు అయ్యా, ఇక్కడ దారుణంగా ఉంది రోడ్డు. బ్రో 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 బోల్త పడిపోద్ది, వద్దు బోల్త పడిపోద్ది, కన్ఫామ్ బోల్త పడిపోద్ది. ఇదేనా అసలు రూటు, మరి ఇంత ఆఫ్ రోడ్ ఉంది.
సో మొత్తానికి సింగిల్ ట్రీ మౌంటైన్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ ఇంకొక హాఫ్ కిలోమీటర్ పైకి వెళ్ళొచ్చు అక్కడికి, కానీ రోడ్ చూస్తున్నారు కదా మీరు, ఇప్పటికే ఆటోలో చూసుంటారు ఎన్ని సాహసాలు చేసామో. సో పైకి ఎక్కుద్ది ఆటో వెళ్ళిపోద్ది, కాకపోతే మేము ఒక్కరమే ఉన్నాం అనమాట. అది ఆడన ఇరుక్కుంటే రన్నింగ్ తిప్పడానికి కూడా లేదు, ఖాళీ లేదనమాట అక్కడ. ఒక ఆటో బట్టి అంత గ్యాప్ ఉంది. సో అందుకే రిస్క్ తీసుకోవట్లేదు మేము, ఇక్కడ ఆగిపోయాం. ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. సో ఇంత మంచి వ్యూ ఉన్నాక మనం అయితే డ్రోన్ ఎగరేయకుండా అసలు ఊరుకోం కదా. మన బుడ్డి హెలికాప్టర్ని అయితే ఎగరేసేద్దాము, డైరెక్ట్ హెలికాప్టర్లోకి అయితే వచ్చేయండి. సో అది చూసారు కదా డ్రోన్ షాట్స్ అయితే మేము ఎంత నచ్చా అనుకుంటున్నా. అమ్మ కోర్ ఆఫ్ రోడింగ్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి అయితే వెళ్తున్నాం. నేను ఇప్పుడు చూడలేదు అనమాట స్ట్రాబెర్రీ తోటలు. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఫేమస్ వచ్చేసి ట్రీ ప్లాంటేషన్స్ అండ్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అనమాట. సో ట్రీ ప్లాంటేషన్స్ మనం ఇప్పుడు దాకా తిరిగిందంతా ట్రీ ప్లాంటేషన్స్లోనే. అండ్ ఆల్సో నేను చాలాసార్లు చూశాను ట్రీ ప్లాంటేషన్స్ కూడా, కానీ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అయితే ఎప్పుడు చూడలే. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి. స్ట్రాబెర్రీ ఫార్మ్ ఇక్కడ నుంచి వచ్చేసి 11 కిలోమీటర్స్ ఉంది. 11 కిలోమీటర్స్ వెళ్ళడానికి మనకి 26 మినిట్స్ చూపిస్తుంది. మేము టుక్ టుక్లు వెళ్ళేసరికి ఈజీగా 30 మినిట్స్ పట్టుద్ది అనమాట. సో మీకు వచ్చేసి ఏంటంటే నురేలియా వస్తే అసలు ఏమేమి తిరగాలి, ఏమేమి చూడాలని చెప్పి అయితే 1 డేలో ఏమేమి కవర్ చేయొచ్చు అని అయితే మేము తిరుగుతున్నాం. బ్యాక్ టు బ్యాక్ తిరుగుతున్నాం అనమాట ప్లేసెస్ అన్నీ. ఇప్పటికి మార్నింగ్ నుంచి మేము 2 ప్లేసెస్ కవర్ చేసాం, ఇప్పుడు 3rd ప్లేస్కి వెళ్తున్నాం. ఈరోజు అట్లీస్ట్ మినిమం ఒక 4 to 5 ప్లేసెస్ కవర్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకోనున్నాం. అయితే గమనించొచ్చుడా స్ట్రాబెర్రీ అండ్ వెజిటేబుల్స్ ఫార్మ్ సేల్స్ అవుట్లెట్ మెయిన్ రోడ్ మీద నుంచి అయితే ఇటో చోటకి కటింగ్ తీసుకోవాలి. బ్రో ఆటో పోద్దే, రూట్ మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఉంది. ఆటో ఉంటుందే వాడికి ఇచ్చేసరికి నాకు తెలిసి హ్యాండిల్ ఒకటి మిగలద్దేమో, హ్యాండిల్ పట్టుకెళ్ళి ఇవ్వాలి. వాడు వచ్చేసి రిమైనింగ్ ఆటో అంటాడు, బేస్ వైస్ వేసుకుంది రిమైనింగ్ ఆటో అంటాడు. వీ లాస్ట్ సమ్వేర్ అని అంటావు, వేరే రనగానే టైర్ ఒక ఊరు, ఇంజన్ ఒక ఊరు. అసలు ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? స్ట్రాబెర్రీ తోటలకు కాదు, మనం అవుట్లెట్ దగ్గరికి వచ్చాం. సరే వీళ్ళని అడుగుతా అంత తోటల్లోకి ఎట్లా వెళ్ళాలో. స్ట్రాబెర్రీ తోటల్లోకి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలన్నమాట. 100 రూపీస్ తీసుకున్నారు ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి, ఇద్దరు కలిపి 200 రూపీస్. ఇప్పుడు కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి స్ట్రాబెర్రీ తోటల్లోకి వెళ్ళడానికి. ఎత్తుందన్నమాట రూటు, చూద్దాం. నేను ఫస్ట్ టైం వస్తున్నా స్ట్రాబెర్రీ తోటల్లోకి. నేనే పెద్ద పెద్ద అని అనుకున్నా స్ట్రాబెర్రీ తోట అనగానే, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అనుకున్నా. కొయ్యొచ్చాయి స్ట్రాబెర్రీ, ఇదేదో బ్రో తినలేము మనం డైరెక్ట్ తినేవచ్చా దీన్ని? ఇగో స్ట్రాబెర్రీ తోటలు బాగున్నాయి చూడడానికి, చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. 100 రూపీస్ బయట రావడం వర్తే. చాలా తక్కువ మంది వస్తున్నారు, అసలు రావట్లేదు నన్ను. చాలా అంటే చాలా తక్కువ మంది వస్తున్నారు టూరిస్టులు ఇక్కడికి, కానీ కొంచెం మొక్కలు ఇవంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రావాలి. నాకైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్నమాట, సో అందుకని వచ్చాను. కొన్ని కొన్ని చెట్లకి అయితే కుప్పలు కుప్పలు ఉన్నాయి కాయలు. సో వెన్ యూఆర్ ప్లానింగ్ టు విజిట్ ఇండియా? మనోడు ఎక్కడికి వెళ్తే అక్కడ లోకల్ లాగా ఉంటాడు అన్నమాట. వేరేవర్ ఐ గో ఐ విల్ బి లైక్ లోకల్ పర్సన్, నో వన్ కెన్ నోటిస్. Subscribe guys. Mimi is busy in meeting.
ఓకే గర్ల్స్ బాయ్ సీ యూ బాయ్ వెరీ గుడ్ టైమ్ విత్ యూ. సో యాక్చువల్లీ మేము స్ట్రాబెరీ ఫామ్ చూసుకొని ఇంకొక ప్లేస్ ఉంది వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ దానికి వెళ్ళడానికి 1.5 అవర్ రావడానికి 1.5 అవర్ ప్లేస్ అక్కడ ఒక 1 అవర్ ఎక్స్ప్లోరింగ్ టోటల్ 4-5 అవర్స్ అయిపోద్ది అనమాట దానికే. సో టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది మేము ఇప్పుడు వెళ్తే మళ్ళీ బ్యాక్ రాలేము అందులో ఆటో కదా. అండ్ ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది ఫుల్ వర్షం అనమాట. సో వర్షం పడతా ఉంది ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది పర్లేదు. సో అదనమాట మ్యాటర్. ఈరోజు 3 ప్లేసెస్ లేక్ ఒకటి సింగిల్ ట్రీ మౌంటైన్ ఒకటి అండ్ ఆల్సో స్ట్రాబెరీ ప్లాంటేషన్స్ ప్లస్ ట్రీ తోటలు. సో ఇవన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేసామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకొక కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి 1 or 2 ప్లేసెస్ లైక్ బొంబూరు వాటర్ ఫాల్స్ ఇప్పుడు మేము వెళ్ళాలనుకుంది దానికి కుదిరేటట్లేదు. ఆ బొంబూరు వాటర్ ఫాల్స్ కవర్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ 1 డే మొత్తం కంప్లీట్గా టైం పెట్టుకోగలము అని అనుకునే వాళ్ళకైతే ఏదో ఉరుములు అట్టొస్తున్నాయి. 1 డే మొత్తం కంప్లీట్గా టైం పెట్టుకోగలము అని అనుకునే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేసేది హటాన్ ప్లేన్స్ అని అయితే ఉంటుంది ప్లేస్. దానికి 6-7 అవర్స్ పడుతుంది అనమాట వెళ్ళడానికి. హటాన్ ప్లేన్స్ ఏంటంటే అక్కడికి వెళ్తే మనకి శ్రీలంకలోనే హైయెస్ట్ ప్లేస్లో ఉండే రైల్వే స్టేషన్ హైయెస్ట్ మౌంటైన్స్ అన్ని ఆడే ఉంటాయి అనమాట. సో మాకు ఈరోజు కుదరలేదు దానికి పోవడానికి. సో మేము మిస్ చేసింది ఏంటంటే హటాన్ ప్లేన్స్ ఒకటి బొంబూరు వాటర్ ఫాల్స్ ఒకటి. ఈ రెండు కుదిరితే రేపు ఉంటాము. రేపు యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి ఎలా వెళ్ళాలి. సో లెట్స్ సీ నైట్కి అయితే డిసైడ్ అవుతాం. ఫస్ట్ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతాం.